నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో ఘరానా మోసం జరిగింది. ఓ వినియోగదారునికి 4 లీటర్ల పెట్రోల్ కు బదులు 3 లీటర్ల పెట్రోల్ పోసిన సిబ్బంది విషయం కనిపెట్టి సిబ్బందిని నిలదీయడంతో ఘరానా మోసం బయటపడింది. వెంటనే పెట్రోల్ బంక్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రాజు. నేను ఇప్పుడు భైంసాలో ఉన్న మనీష్ పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ కి పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చినా. ఇక్కడ దాదాపు అనేక రోజుల నుంచి ఇక్కడనే కాదు భైంసా పట్టణంలో భైంసా డివిజన్లో మొత్తంగా కూడా పెట్రోల్ బంకులలో వినియోగదారులను తీవ్రంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒకటి కొలతల్లో తేడా చేసి తక్కువ పోసేసి ఎక్కువ డబ్బులు తీసుకోవడం, కొట్టేటప్పుడు పెట్రోల్ పోసేటప్పుడు డీజిల్ పోసేటప్పుడు కంటిన్యూ చేసుకుంటూ 100 రూపాయలు పోసేసి 150 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ తీసేసుకోవడం, కంటిన్యూ చేసి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం, అలాగే హడావుడి చేస్తూ వీళ్ళు వినియోగదారులను కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ డబ్బులు తీసుకొని ఈరోజు తీవ్రంగా మోసాలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క వినియోగదారులు ఇప్పుడు పాపం చెప్తా ఉన్నాడు 3-5 లీటర్లకు 4 లీటర్లు అంటే 100 రూపాయలు ఒక వినియోగదారుల దగ్గర కొట్టేస్తే ఈరోజు అట్లాంటి ఎన్ని జరుగుతున్నాయి, రోజుకు ఎన్ని లక్షల రూపాయలు ఈరోజు ఈ పెట్రోల్ బంకుల వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తూ ఉన్నారు. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఈ పెట్రోల్ బంకులు ఎవరైతే ఇట్లాంటి మోసాలకు పాల్పడుతూ ఉన్నారో వారిపైన తక్షణం చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఇట్లాంటి బంకులు తక్షణం సీజ్ చేసి అసలు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నైట్ పట్టుకెళ్ళి 3 రోజులు పెట్రోల్ కొండబోతున్నా, డైలీ బాటిల్లో పోసుకొని ఫ్యాన్లలో పోసుకుంటున్నాం, తక్కస్తున్నది కన్ఫామ్ కాలేకుండా ఈరోజు ఏం చేసినామంటే పొద్దున 4 లీటర్లు పోసుకున్నాం అని తక్షణం వెళ్ళి బాటిల్లో మళ్ళా షాప్ పోయినాక బాటిల్లో పోసుకున్నాం. 4 లీటర్లు పెట్రోల్ రాలే, ఓన్లీ 3 లీటర్లు వచ్చింది. ఇంకో దీంతో సా ఉన్నది కదా, ఒప్పుకున్నాడు. వచ్చి చూసినాం, అడిగినాము, ఇద్దరు కలిసి ఒప్పిళ్ళు కొట్టినాము, ఒప్పుకున్నాను. ఎంత రావాలి, ఎంత వచ్చింది? 4 లీటర్లు రావాలా, 3 లీటర్లు వచ్చింది. ఇదిగో బిల్తో సా ఉన్నది. నా పేరు రాజు. పెట్రోల్ బంకుకి వచ్చిన 100 రూపీస్ బాటిల్ పోయమని చెప్పినాము. బయట 100 రూపీస్ 4 లీటర్లు బాటిల్ పోయమంటే కరెంట్ చేంజ్ అంటే 450 రూపాయలు కొట్టిలు. పోయిన తర్వాత పెట్రోల్ తక్కువ వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది? 3 లీటర్లు వచ్చింది. 4 లీటర్లు వచ్చింది. 450 రూపాయలు వస్తే 3 లీటర్ కొంచెం చిల్లర వచ్చింది. నీకు ఎంత తెలిసింది? కొలుసుకున్న తర్వాత మూడు రోజులు కంటిన్యూ జరుగుతున్నది. ఒక రోజు వెళ్ళచ్చు. ఏం జరిగింది అన్న? ఏమైంది? అయినా మొత్తం అంతా మొత్తం 4 లీటర్లు చేయండి. 4 లీటర్లు మొత్తం అంతా పోసేసుకున్నా. 4 లీటర్లు చెప్పింది అన్న, 100 రూపాయలు వస్తున్నారు పెట్రోల్. మళ్ళీ అదే పిల్లడు వచ్చి 4 లీటర్ పోయామంటే మావాడు దాన్నే కంటిన్యూ చేసిండు జీరో వేయకుండా. అదే 4 లీటర్స్ పోసేసిండు, యాక్చువల్లీ వాడాలి 3 లీటర్స్. ఎంత తక్కువ పడ్డది? 100 రూపాయలు 1 లీటర్ తక్కువ పడ్డది. కనిష్టమంలో పని చేస్తాం. పిల్లడు చెప్పిండు 100 రూపాయలు పెట్రోల్ బండ్లు పోయమని చెప్పిండు, దాని డబ్బులు వేరు ఇచ్చిండు. మళ్ళీ బాటిల్లో 4 లీటర్ పోయమని చెప్పిండు, మావాడు అదే కంటిన్యూ చేసినట్టున్నాడు, దాని జీరో వేయలేదు. అంతే. ఎన్ని పైలు ఎక్స్ట్రా వచ్చినాయి మీకు? 100 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి. 150 100 రూపాయలు 450 వస్తాయి కదా. లేదన్నా, పెట్రోల్ పోయడం జరిగింది 4 లీటర్లు. అతను రీడింగ్ క్లోజ్ చేయకపోవడం వల్ల అతనికి 3 లీటర్కు 4 లీటర్ వచ్చి లాస్ అయింది 1 లీటర్. కాబట్టి దానికి అతని పిల్లాడిపై తక్షణం చర్య తీసుకుంటాము.